सरदार सर्वाई पापन आशय साधन कोसम प्रति कृषि चौपदंड शासन सभ्यु सुंके रविशंकर पील राजन्न सिरिसिल्ल जिल्ला बोयिनपल्ली मंडलं विलासागर ग्रामंलो गौड संघं आध्वर्यंलो निर्मिंचनुन्न सरदार सर्वाई पापन्न गौड विग्रह निर्माण पनुलकु आदिवारं रोजुन रविशंकर चित्र मीदुगा भूमि पूज निर्वहिंचारु। ई संदर्भंगा आयन मात्लाडुतू गौड कुलस्थुल संक्षेमानिकि तेलंगाण राष्ट्र प्रभुत्वं अनेक पथकालनु प्रवेशपेट्टि वारिकि अंडगा उंटुंदि अनि अन्नारु। सर्दार सर्वाई पापन आशय साधन को प्रति कृषि चेयर गौड कुलस्थ अभिवृद्धि की तेलंगाना राष्ट्र प्रभुत्म कटबड़ी चौपदंडी शासन सभ्यु रविशंकर पे राजन्न सिरिसिल्ल जिला बोयिनपल्ली मंडल विलासागर ग्राम में जय गौड सेना आध्वर्यन सर्वाई पापन विग्रह निर्माण भूमि पूजा कार्यक्रम की एमएलए रविशंकर मुख्य अतिथि का हाजर। कार्यक्रम की गौड संघं जातीय राष्ट्र नायक जय हिंद एडिकोंडल तदितरुलु हाजर। शासन सभ्यु मालातू सर्वाई पापन्नगौड चरित्र बैठक तीसी तेलंगाणा प्रभुत्वम आयन वर्धंति जयंती कार्यक्रम अधिकारिकंगा निर्वहिस्तुन्नारनि संदर्भंगा पेर्कोंटू गौड कुलस्थुलकु अनेक संक्षेम पथकालनु मुख्यमंत्री केसीआर प्रवेशपेट्टाली अनि अन्नारु। अनंतरं जयंत गौड मात्लाडुतू केंद्र प्रभुत्वं राष्ट्र प्रभुत्वालु सरदार सर्वाई पापन्नगौड बाल्य विग्रहालनु राजधानी केंद्रंलो एर्पाटु चेयालनि डिमांड चेस्तू सर्वाई पापन्नगौड जयंती वर्धंति वेडुकलनु अधिकारिकंगा निर्वहिंचडंपै हर्षं व्यक्तं चेशारु। కార్యక్రమంలో వీరితో పాటు ఎంపీపీ పల్లపల్లి వేణుగోపాల్, వైఎస్ఎంపీపీ కొనకటి నాగయ్య, మాజీ జడ్పీటీసీ కొనకటి లచ్చయ్యతో పాటు టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, మాజీ జడ్పీటీసీ లక్ష్మీపతిగౌడ ఏనుగుల కనకయ్య, జూపల్లి అంజన్రావు, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కమిషన్ సభ్యుడు కొట్టపల్లి సుధాకర్, కొంటి శంకర్, గొనపల్లి శేఖర్, తాళపల్లి సునీల్ గౌడ్, పొన్నం శ్రీనివాస్, అంజయ్య, మొండయ్య తదితరులు ఉన్నారు। అనేక విధాలుగా మరి గౌడన్నలను కూడా ప్రోత్సహిస్తా ఉన్నారు। అది ఎక్సైజ్ కట్టేటువంటి ట్యాక్స్ కావచ్చు, ఆ కుల వృత్తిని ప్రోత్సహించే విధంగా మరి వాళ్ళకి ఇచ్చిన నీరా పథకం కావచ్చు, ఇలా మా సీనన్న శ్రీనివాస్ గౌడ్ గారు టూరిజం క్రీడల శాఖ మంత్రిగా ఉన్నారంటే మా గౌడన్నలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఎంత పెద్ద పీట వేస్తున్నారో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది। మరి ఇదే నేత ఇదే మా గౌడన్న తాడి చెట్టు మీకెళ్ళి పడితే 5 లక్షల మరి బీమా ఇచ్చి కూడా ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నటువంటి దేశంలో ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం। గౌడన్నకు చేయుత, నేతన్నకు చేయుత, రైతన్నకు చేయుత, అన్ని వర్గాల దళిత బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దేశ చరిత్రలో ఎక్కడైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ దేశానికి దిక్సూచిగా దేశానికి ఆదర్శవంతంగా ఈ తెలంగాణ రాష్ట్రం సబ్బండ వర్ణాల అభివృద్ధి కోసం మరి ఈ బడుగు బలహీన వర్గాలు దళిత వర్గాలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అనేక సంస్కరణలను మన అట్టడుగు వర్గాలకు తీసుకురావడం జరిగింది। అదేవిధంగా మరి మన మహారాజు అయినటువంటి సర్వాయి పాపన్న చరిత్ర ఎక్కడో మరి అరువు మట అట్టడుగు వర్గాల ఈ యొక్క బహుజన నాయకుడిని ఆయన చరిత్రనే లేకుండా చేసింది। కానీ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సర్వాయి పాపన్న ఆ యొక్క జయంతిని మరి ఆ వర్ధంతులని అధికారికంగా ప్రకటించినటువంటి గొప్ప నాయకుడు, మరి బీసీల నాయకుడు, మరి బీసీల అభివృద్ధి కోసం కాంక్షించే నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు। కేసీఆర్ గారి పాలనలో అన్ని వర్గాలు ఇవాళ అభివృద్ధి జరుగుతున్నాయి, అదే బంగారు తెలంగాణ। అదేవిధంగా వైన్స్లలో కూడా వాళ్ళు ప్రొఫెషన్ గీత కార్మికులు వైన్స్లలో కూడా గొప్పగా రిజర్వేషన్లు ఇచ్చి ఆ యొక్క 15% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళను ప్రోత్సహిస్తున్నటువంటి ఘనత మన బహుజన నాయకుడు మరి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు। ఆయన గోల్కొండను కొడితే ఏమైందంటే ఆయన ఛత్రపతి శివాజీ కంటే గొప్పోడు। ఛత్రపతి శివాజీ చరిత్ర ఆయన పార్లమెంట్ భవన్లో ఆయన విగ్రహం పెట్టారు, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఛత్రపతి శివాజీ భవనం పెట్టారు। అల్లూరి సీతారామరాజు కంటే గొప్పోడు। ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, 60 ఫీట్ ఆయన కాంస్య విగ్రహం పెట్టింది, 20 ఎకరాల భూమి కేటాయించింది గవర్నమెంట్, ఆయన విగ్రహం పోయి ఓపెన్ చేసి వచ్చింది కిషన్ రెడ్డి। ఇవాళ మన ముఖ్యమంత్రి పాపన్న జయంతి అధికారికంగా ప్రకటించింది, చాలా సంతోషం। కేంద్ర ప్రభుత్వము పోస్టల్ కవర్ రిలీజ్ చేసి చాలా సంతోషం, దీన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలి। పాపన్న విగ్రహం కూడా అక్కడ కెంపేగౌడ విగ్రహం పెట్టారు, ఇక్కడ బెంగళూరులో 85 కోట్లతోటి 108 ఫీట్ల విగ్రహం పెట్టిండు మనవాడు నరేంద్ర మోడీ,
అలాంటి విగ్రహం కూడా ఈ కరీంనగర్లో పుట్టి పెరిగిండు, వరంగల్లో పుట్టి పెరిగిండు కాబట్టి అలాంటి విగ్రహం 100 కోట్లు కూడా ప్రభుత్వం పెట్టాలని చెప్పేసి నేను కేసీఆర్ కోరుతున్నా. టూరిజం మినిస్టరు మన శ్రీనివాస్ గౌడ్ కూడా కష్టపడి జయంతి వేడుకలను ప్రభుత్వం పరంగా చేయాలని చెప్పి శాంక్షన్ చేసుకొచ్చిండు, ఆయనకు ధన్యవాదాలు. గంగుల కమలాకర్ కూడా దానికి సంబంధించిన మంత్రి ఉత్తరం రాసి శాంక్షన్ చేసి వీళ్ళిద్దరు కూడా ముఖ్యమంత్రిని శాంక్షన్ చేసినందుకు నేను ధన్యవాదాలు చేస్తున్నా. పాపన్నది కెంపేగౌడ విగ్రహం లెక్క పెద్ద విగ్రహం పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ నేను డిమాండ్ చేస్తున్నాము. ఇంకా మీరందరూ గ్రామ గ్రామాన్ని విగ్రహాలు పెట్టి ఇలా ఇంత గొప్ప వీరుడు శివాజీ కంటే గొప్పడు అని చరిత్ర మనము ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడం మనం. మరి ఇక్కడ ఇది కొమ్ముగుట్ట మీద పాపన్నది కోటి దాదాపు ఒక 400 ఎకరాలు మరి 400 ఎకరాలు తెలుగు 5000 ఎకరాల వాళ్ళు మైనింగ్ కూడా వచ్చేసేసి మొత్తం ధ్వంసం చేస్తుంటే ఈ సత్తన్న సింగం సత్తన్న కలర్ సత్తన్న మేము అందరం కూడా విగ్రహం పెట్టాం. 5000 మందికి భోజనాలు పెట్టి అక్కడ విగ్రహంతో పాటు ఈ కోటలను ఈ యొక్క ప్రాంతాన్ని ఆయన సైన్యం పెట్టిన ప్రాంతాన్ని కూడా టూరిజం కింద డిక్లేర్ చేయాలన్నాం. డిక్లేర్ కాలేదు కానీ రక్షించబడింది. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మనకు.